సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెచ్చిమేరుతున్నాయి తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది ఏకంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి అత్యవసర సమావేశంలో ఉన్న డబ్బులు పంపాలి అని జిల్లా అధికారులకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి అలా సందేశాలు వచ్చిన సమయంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఈ విషయాన్ని ఓ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు అప్రమత్తమైన కలెక్టర్ వెంటనే తన పేషి సిబ్బంది చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు ఆదిలాబాద్ కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అక్కడ కొందరికి ఓ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి అత్యవసర సమావేశంలో ఉన్న ఫోన్ చేయలేకపోతున్నా డబ్బులు అవసరం వెంటనే పంపగలరు అన్నది వాటి సారాంశం డిపి చూస్తే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫోటో ఉంది ఆశ్చర్యపోయిన వారు వెంటనే ఎదురుగానే ఉన్న సిక్తా పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లారు తక్షణమే ఆమె తన పేషి ద్వారా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు ఇదే క్రమంలో ఒక ప్రభుత్వ వైద్యుడు మోసపోయారు కలెక్టరే డిపి ఉన్న మొబైల్ నంబర్ నుంచి డబ్బులు పంపాలి అని వాట్సాప్ మెసేజ్లు రాగానే హైదరాబాద్కు చెందిన ఆయన స్పందించారు తన బావమరిదికి డబ్బులు పంపితే ఆయన పదివేల విలువైన పది అమెజాన్ కూపన్లు కొని అవతల వ్యక్తికి పంపారు ఆ తర్వాత మరో లక్షన్నర కావాలి అని అడగడంతో అనుమానం వచ్చి ఆ వైద్యుడు కలెక్టర్ పేషీని సంప్రదిస్తే విషయం అర్థమైంది వెంటనే ఆ కూపన్లను క్యాన్సిల్ చేస్తూ వెళ్ళగా అప్పటికే సైబర్ నేరగాడు మూడు కూపన్లను వాడేశాడు తక్కిన ఏడు కూపన్లకు సంబంధించిన డెబ్బై వేలను వెనక్కి రాబట్టుకోగలిగారు